ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమంటున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి రామ్మోహన్ రావు. ఉద్యోగాల విషయంలో పల్లా రాజేశ్వర రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్కు వరదలొస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ హైదరాబాద్ ప్రజలకు 10,000 ఇచ్చి వరంగల్ ప్రజలపై సవతి ప్రేమ చూపిస్తున్నారని గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అందులోంచి 120 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేస్తే రాష్ట్ర వాటాగా 30 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దానికి గాని 13 కోట్లు 15 కోట్లు ఇచ్చి ఇప్పటివరకు మిగతా డబ్బులు ఇవ్వకుండా వచ్చిన పరికరాలు యంత్రాలన్నీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 4-5 సూపర్ స్పెషాలిటీలో మన కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెషాలిటీ. 2 మాసాల క్రితం కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మేము వచ్చినప్పుడు చూసాం అక్కడ పట్టింపు లేదు. వేలాది మంది ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఈ ప్రాంతవాసులకు కానీ పక్క జిల్లా వాళ్ళకు కానీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి పెట్టినటువంటి హాస్పిటల్ ఈరోజు కూడా ఆ యంత్రాలన్నీ తుప్పుపట్టిపోయే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఇన్స్టాల్ చేయలేదు. ఆ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు మీరు ఇన్సూరెన్స్ కూడా చేయలేదు కనీసం ఆ ఎక్విప్మెంట్స్ కానీ. ఒక్కొక్క ఎక్విప్మెంట్ 7 కోట్లు 8 కోట్లు 10 కోట్లు పెట్టే ఎక్విప్మెంట్ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు చేయాల్సే పని మీరు చేయరు. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చిన దానికి మీరు ఏం చేశారు?